వైకాపా ఎంపీ రఘురామ కృష్ణంరాజు మొదటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన పార్టీకి సంబంధం లేకుండా ఏ తప్పు జరిగినా సొంత పార్టీ అయినా సరే వేలెత్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. మొదట్లో వైకాపా ప్రభుత్వం తెలుగు మీడియం ఎత్తేసి ఇంగ్లీష్ మీడియం తెచ్చిన సమయంలో ఏకంగా పార్లమెంట్లోనే తెలుగు భాషపైన ఆయన మాట్లాడారు. అంతేకాదు మాతృభాషలో విద్యాబోధన అనేటువంటి చట్టం అని పార్లమెంట్లోనే చెప్పి తన పార్టీ తీసుకున్న నిర్ణయం తప్పనే విధంగా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత కాలంలో అనేక విషయాలపైన రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలపైన ప్రజల గొంతు వినిపించారు. ఇసుకలో జరుగుతున్న అక్రమాలంటూ ఆరోపిస్తూ ఇళ్ల స్థలాల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో వరుసగా కోర్టులో ఎదురు దెబ్బల గురించి కానీ ఒక సామాజిక వర్గానికి పదవులు ఇస్తున్నారనే ఆరోపణ కానీ ఇలా ప్రతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ తప్పు చేస్తుందోనని మీడియాలో చెప్తున్నారు. తనకి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని అందుకే నాలుగు గోడల మధ్య చెప్పాల్సింది అలా మీడియా ద్వారా చెప్పాల్సి వస్తుందని అన్నారు. అయితే అందరిపైన ఎదురు తిరిగినట్టే రఘురామ కృష్ణంరాజు మీద కూడా ఎదురు తిరగడం మొదలైంది వైకాపా పార్టీ యొక్క హడావుడి. రఘురామ కృష్ణంరాజు సొంత సామాజిక వర్గం సంబంధించినటువంటి నేతగా మొదట్లో తిట్టించారు. తర్వాత ఈ విషయంపైన కూడా చర్చ జరిగింది. మా చిన్న కులంలో చిచ్చిపెట్టకండి అని రఘురామ కృష్ణంరాజు గారు బహిరంగంగా విమర్శించడంతో మిగతా వారి చెడు కూడా తిట్లు మొదలెట్టించారు. దిష్టి బొమ్మను తగలబెట్టించడం ఇలా అనేక నిరసనలు చేశారనే మాట వినిపించింది. అంతటితో ఆకుండా ఈ దిష్టి బొమ్మను పట్టినటువంటి గతే నీకు పడుతుందని అన్నారని రఘురామ కృష్ణంరాజుకి వీడియోలు చేరడంతో ఆయన సీరియస్ అయ్యారు. ముందుగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ పట్టించుకోలేదని ఆరోపించారు. దీంతో జిల్లా ఎస్పీకి ఉత్తరం రాశారు. అయితే మరోపక్క తనకి రాష్ట్ర పోలీసులపైన నమ్మకం లేదంటూ ఏకంగా ఢిల్లీలోనే చక్రం తిప్పడం మొదలెట్టారు. పార్లమెంట్ స్పీకర్కి లేఖ రాసి జరిగిన విషయం మొత్తం చెప్పి వీడియో ఆధారాలు ఇచ్చి తనకి కేంద్ర బలగాల చేత భద్రత కావాలని కోరారు. అయితే ఈ ఉత్తరం స్పీకరు హోంమంత్రి అమిత్ షా కార్యాలయానికి పంపించానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తనకు తొందరలోనే కేంద్ర భద్రత వస్తుందని ఏపీలో తన కోసం స్పెషల్ ఫోర్స్ దిగబోతోందని ఆయన చెప్తున్నారు. కేంద్రం ఆయనకి సపోర్ట్గా ఆయన ప్రొటెక్షన్ కోసం ఫోర్స్ని పంపించాలని నిర్ణయిస్తే దానికి మీ సమాధానం ఎలా ఉంటుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వ్యవహారంలో రఘురామ కృష్ణంరాజుకి మీకు సపోర్ట్ చేయాలనుకుంటే ఆయన కోసం ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.